మేడ్చల్ జిల్లా కుత్బల్లాపూర్ నియోజకవర్గం కుత్బల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లోని కుత్బల్లాపూర్ నియోజకవర్గ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మండల స్థాయి స్కూల్ క్రీడోత్సవాల్లో భాగంగా నాలుగో రోజుకు పరుగు పందాలు ప్రారంభించారు. గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి పరుగుల పందాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ అసోసియేషన్ అధ్యకుడు శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ సుమారు 98 పాఠశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన క్రీడోత్సవాల్లో గర్ల్స్ కబడ్డీ పోటీ చైతన్య విద్యానికేతన్ స్కూల్ ఫైనల్ కు చేరుకుందని, ఖోఖో బాయ్స్ పోటీలోని ప్రగతి స్కూల్ గండిమైసమ్మ పై స్కూల్ కి చేరుకుందని, రేపు ఆఖరి రోజు ఫైనల్ పోటీలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు వస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కోశాధికారి జే నాగరాజ్, ఎంఎన్ఆర్ఐటి చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి, కె భీమయ్య, వనజ, ఈశ్వర్ రెడ్డి, మోహిత్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. జవహర్ మోడల్ స్కూల్ మహబూబ్, ఆధ్వర్యంలో కీర్తి శేషులు పాండుగారి స్మారక క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడోత్సవాలు 27వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇది 5 రోజుల పాటు సాగుతున్న కార్యక్రమాలు. ఈరోజు ఈ పోటీల్లో భాగంగా 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్, రిలేస్ అండ్ ఎలక్యూషన్స్ కూడా జరగబోతున్నాయి. ఈ పోటీలలో మొదటి రోజు నుండి ఇప్పటి వరకు 98 పాఠశాలలు పార్టిసిపేట్ చేశాయి. 3000 మంది విద్యార్థుల వరకు పార్టిసిపేట్ చేశారు. రేపు క్లోజింగ్ సెరమనీ జరగబోతుంది. క్లోజింగ్ సెరమనీకి మన ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, అన్ని వార్డుల కార్పొరేటర్లు అండ్ ఇంకా మా డీఈఓ మేడం గారు కూడా రాబోతున్నారు. ఈ క్రీడోత్సవాలకి విచ్చేసిన అందరి కరెస్పాండెంట్స్కి, సహకరించిన అందరి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. క్యూఎంఆర్సీఏ ఘనంగా నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. 5 రోజులు, ఈరోజు 4వ రోజు. మరి దీనిలో భాగంగా గేమ్స్ మరియు అథ్లెటిక్స్ కూడా జరుగుతున్నాయి. 3000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది కేవలం ప్రైవేట్ స్కూలు వారి యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో భాగంగా రేపు క్లోజింగ్ సెరమనీ అవుతుంది. ముఖ్యంగా మేము కరెస్పాండెంట్స్ అందరం కూడా మా ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ వనజ అశోక్ గారికి, ఈశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కుత్బల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27 జనవరి 27 నుంచి ఈ యొక్క క్రీడలు జరుగుతూ ఉన్నాయి. అది పెద్ద ఎత్తున ఒక 3000 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి క్రీడా ప్రాంగణం ఈరోజు 4వ రోజు. మరి రేపటితో ఈ యొక్క క్రీడలు ముగుస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క గర్ల్స్ కబడ్డీలో చైతన్య విద్యానికేతన్ మరియు శాంతి నికేతన్, సుభాష్ నగర్, ప్రగతి, అశోక్ మెమోరియల్ సెమీఫైనల్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ లెనిన్ నగర్, అది ఫైనల్కి వచ్చింది. న్యూ లిటిల్ లిల్లీ మరియు లయన్స్ క్లబ్, రెయిన్బో స్కూల్, ఇవన్నీ సెమీఫైనల్లో. రేపు సెమీఫైనల్స్ కబడ్డీ, ఖోఖో, గర్ల్స్ బాయ్స్ అన్నీ రేపు మా ఉదయం కండక్ట్ చేస్తాం. అదేవిధంగా సిఎంఆర్ స్కూల్ మరియు రెయిన్బో స్కూల్, ప్రగతి స్కూల్ కూడా ఈ యొక్క సెమీఫైనల్లో ఉన్నాయి. ఈరోజు బాయ్స్ మరియు గర్ల్స్ అథ్లెటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ అథ్లెటిక్స్ అన్నీ ఈవినింగ్ వరకు రిజల్ట్స్ వస్తాయి. రేపు 4 గంటలకు సాయంత్రం క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఈ క్లోజింగ్ సెరమనీకి ఎమ్మెల్సీ సమీపూర్ రాజు గారు హాజరవుతున్నారు. బాయ్స్లో ప్రగతి స్కూల్ గండిమైసమ్మ ఫైనల్కి వచ్చింది. అదేవిధంగా డీప్ రూట్స్ హై స్కూల్ మరియు చైతన్య విద్యానికేతన్ హై స్కూల్ ఖోఖోలో సెమీఫైనల్లో ఉన్నాయి. వాణి యూపీఎస్ స్కూల్ సెమీఫైనల్లో ఉంది. ఇవన్నింటినీ కూడా మేము రేపు ఉదయం ప్రారంభించి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసి రేపు సాయంత్రం కంప్లీట్ చేస్తాం క్లోజింగ్ సెరమనీ కల్లా. ఈరోజు లంచ్ తర్వాత హై జంప్, లాంగ్ జంప్, ఈ యొక్క ట్రాక్స్ మొత్తం నడుస్తూ ఉన్నాయి. మొత్తం మీద 98 స్కూళ్ళు ఈ యొక్క పాఠశాలలో, ఈ కుత్బల్లాపూర్లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఈ యొక్క మండల్ స్పోర్ట్లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ 1 సంవత్సరం తప్పి మళ్ళీ 1 సంవత్సరం మేము ఇక్కడ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరుపుతూ ఉన్నాం. దానిలో భాగంగా ఇది కూడా ఈరోజు 2019 స్పోర్ట్స్ మీట్ని కూడా ఇప్పుడు జరుపుతూ ఉన్నాం.